అందరికీ నమస్కారం, నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మ్యాంగో లస్సీ అనేది స్మూత్, క్రీమీ అండ్ స్వీట్గా ఉండే ఒక మంచి డ్రింక్. దీన్ని మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మ్యాంగో లస్సీ చేసుకోవడానికి మనకి మంచి ఫ్రెష్ పెరుగు, బాగా పండిన మామిడికాయ మొక్కలు, ఇంకా కొన్ని పదార్థాలు తీసుకోవాలి. ఈ రెసిపీ కోసం మీరు ఏ రకమైన మామిడికాయలని తీసుకోవచ్చు. సో రెండు ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మ్యాంగో లస్సీ కోసం ముందుగా నేను ఒక 3 బాగా పండిన అల్ఫోన్సో మామిడికాయలను తీసుకుంటున్నా. చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని బ్లెండర్లోకి వేసుకోవాలి. నేను 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు, 1/4 కప్పు పంచదార వేసి ఒక్కసారి బ్లెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే మామిడికాయ ముక్కలన్నీ ఒక చిక్కటి మిశ్రమంలోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి బాగా గట్టి పెరుగు వేసుకోవాలి. మీకు ఇలా ఫ్రెష్గా గట్టి పెరుగుని మట్టి కొండలో ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం తప్పకుండా చేసి చూపిస్తాను. మీరు చూడొచ్చు పెరుగు ఎంత గట్టిగా, ఎంత క్రీమీ టెక్స్చర్లో ఉందని. బాగా ఐస్ క్రీమ్ లాగా ఉంది చూడండి. పెరుగు వేసిన తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని బాగా లస్సీగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీ అయిన రిఫ్రెషింగ్ మ్యాంగో లస్సీ రెడీ అయిపోయింది. ఫైనల్గా గార్నిష్ కోసం కొన్ని మామిడికాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు వేసుకుంటే టేస్టీ మ్యాంగో లస్సీ రెడీ అయిపోయినట్టే. ఈ మామిడికాయ సీజన్ని మనం చేసుకున్న మామిడికాయ లస్సీతో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సమ్మర్ సీజన్కి ఈ లస్సీ మంచి డ్రింక్ అని చెప్పచ్చు. మధ్యాహ్నం భోజనం తర్వాత తీసుకుంటే మనకు ఒక మంచి రిఫ్రెష్మెంట్ని ఇస్తుంది. ఇందులో ఎక్కువ శాతం పెరుగు ఉండటం వల్ల సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా యూస్ అవుతుంది. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.